అదే ప్రజాస్వామ్యానికి దారి. ఓటు అలవోకగా ఎప్పుడు వేయవద్దు, తమాషా కోసం వేయవద్దు. కారణం ఏంటంటే ఈ దేశంలో ప్రజల చేతిలో ఉన్న ఒకే ఒక వజ్రాయుధం మీ తలరాత మార్చేది మీ ఓటే అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. మీ భవిష్యత్తును తీర్చిదిద్దేది తప్పకుండా మీ ఓటే. మేము పనిచేస్తాం హైదరాబాద్లో అంటే అది మీరు దారబోసే శక్తే. మీ శక్తి లేకపోతే మేము చేయగలిగేది ఏం లేదు. కాబట్టి జాగ్రత్త, ఓటేసే ముందు పరిణతి ప్రదర్శించి నిజమైన పందా ఎన్నుకోవాలి. ఎందుకంటే మార్కెట్లో పోయి కూరగాయలు ఉంటే కూడా ఒక రెండు పుంచులు ఉన్నట్టయితే ఆ పుచ్చిపోయినవి ఉంటే తీసి పక్కన పడేస్తాం. ఒక కుండ కొంటే ఒక కూజా కొంటే కూడా మనం కొట్టి చూస్తాం ఇట్లా ఏలుతోని, ఇది మంచిగానే ఉందా కుండ పగిలిపోయిందా అని. మరి ఇంత అమూల్యమైన ఓటేసేటప్పుడు ఎవరికి వేస్తున్నామో, సన్నాసికి వేస్తున్నామా, సరైన మనిషికి వేస్తున్నామా ఆలోచన చేయకపోతే మనమే ఓడిపోతాం, మన బతుకులను ఎవరు మార్చలేరు అని కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. మీ బస్తీకి పోయిన తర్వాత ఈ విషయాలు మీరు ఆలోచన చేయాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని కార్యక్రమాలు జరిగినాయో మీకు తెలుసు. ఇప్పుడు హరిప్రియ గారు మీతోనే చెప్పించినారు, ఈ పని ఎవరు చేసినారు, ఆ పని ఎవరు చేసినారు. ఈ పనులన్నీ కూడా మీరు ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే ఎలక్షన్ మేనిఫెస్టోలో మేము పెట్టింది 10 కానీ చేసింది 100. దళిత బంధు పెట్టమని మాకు ఎవరు చెప్పలే. మేము మంచినీళ్ళ పథకం పెడతాం, మిషన్ భగీరథ పెడతాం, ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తామని ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పలే. రైతు బంధు తెస్తామని ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పలే. రైతు బీమా తెస్తామని చెప్పలే, కానీ చేసుకుంటూ పోయినాం. ఎందువల్ల కొత్త రాష్ట్రం కొత్తగా వచ్చింది, కొత్త కుండలో ఈగదు వచ్చినట్టు. సంసారం ఎట్టెల్ల తీస్తామో అటు ఎల్లదీయ, దారి లేదు, తెన్ను లేదు. తెలంగాణ వచ్చినాడు పరిస్థితి మీకు తెలుసు. మంచినీళ్ళు కావాలంటే ఇంత ఘోరమైన అవస్థ ఉండే ఎల్లేందు నియోజకవర్గంలో మీరే అనుభవించారు, మీకే తెలుసు. అతి తక్కువ పెట్టుబడి అత్యధిక లాభం, 4 సంవత్సరాలు పైబడి పెరిగిన శ్రీకంధం చెట్ల ఫ్లాట్ లో మై హోమ్ స్మార్ట్ సిటీ, అమెజాన్, జాన్సన్ అండ్ జాన్సన్ అండ్ పిఎన్జి కంపెనీస్ దగ్గర. స్పాట్ రిజిస్ట్రేషన్ అండ్ మరిన్ని వివరాల కోసం వెంటనే కాల్ చేయండి శుభప్రదం ప్రాజెక్ట్స్ 9100007255.